ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు అయితే మొన్న జరిగాయి. అయితే ఈ ఎలక్షన్స్కి సంబంధించి మొన్న ఎప్పుడు ఎంత స్ట్రాంగ్ అయితే పోలింగ్ ఏజెంట్లు నిలబడ్డారో పోలింగ్ బూతుల్లో, అయితే ఈసారి ఆ కౌంటింగ్ కూడా అంత ధైర్యంగా అంత బలంగా కూడా నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా కొంతమంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మాత్రం మీకు చెప్పగలుగుతాను. అంటే ఈ ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నికలు. సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు అవతల వారి ఏదైతే ప్రలోభాలకు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే మాటలకు కావచ్చు, లొంగిపోకుండా చాలా బలంగా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు మీరు అక్కడ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే చాలా బలంగా నిలబడేది వాళ్ళందరూ కూడా ఆశ పెట్టుకుంది మీ వల్లే, మీతోనే. ముఖ్యంగా మీరు దాన్ని కోల్పోకుండా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ, ముఖ్యంగా ఆ రోజు అంటే రేపు 4వ తారీఖు కౌంటింగ్ జరగబోయే కౌంటింగ్ హాల్ దగ్గరికి పొద్దు పొద్దున్నే అంటే మనం 6ఇంటికల్లా అయితే అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫామ్ 18 మనం తీసుకువెళ్ళి అక్కడ రిటైర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ఓ అంటాం మనం, ఆయనకి ఇస్తే కనుక ఆయన సైన్ చేసి మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని దాంతోపాటు ఒక బుక్లెట్ కూడా ఇస్తారు, అన్ని నోట్ చేసుకోవడానికి ఒక పెన్ ఇస్తారు. అవన్నీ తీసుకొని మీరు ఒక కౌంటింగ్ హాల్లో టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి ఒక రూమ్ మీకైతే ఇస్తారు. అన్ని పార్టీలకు సంబంధించి కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది. కూర్చుని జాగ్రత్తగా చాలా క్లియర్గా ఈవీఎంస్ ఓపెన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ సీల్ ఎలా ఉంది, చాలా పర్టికులర్గా ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. గ్రీన్ కలర్ సీల్ ఇది మాత్రం అక్కడ ఏదైనా బ్రేక్ అయినట్టున్నా సీల్ అనేది సరిగ్గా కనిపించకపోయినా కూడా, అలాగే అది ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈవీఎం బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కూడా రైట్లో లెఫ్ట్లో కూడా ఒక 2 సీల్స్ ఉంటాయి, అవి కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా. ఓపెన్ చేసిన తర్వాత ఆ గ్రీన్ సీల్ని కూడా చాలా బలంగా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడన్నా తేడా ఉంటే మాత్రం వెంటనే ఆర్ఓకి రిటర్నింగ్ అధికారికి మాత్రం ఫిర్యాదు చేయాలి. అలాగే రిటర్నింగ్ అధికారి దగ్గర కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అని చెప్పి పక్కనే కూర్చుంటారు, ఆయన దగ్గర కూడా మన పార్టీకి సంబంధించిన ఒక ఏజెంట్, ఏ పార్టీకి అయితే ఆ పార్టీకి సంబంధించిన ఒక ఏజెంట్ అక్కడ కూడా ఉంటారు. ఇక్కడ సపరేట్గా మీరైతే ఎలా చెక్ చేసుకుంటున్నారు, అవతల ఆయన కూడా ఏ ఈవీఎం తీసుకొచ్చేటప్పుడు ఏమేమైతే నోట్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా ఆ అసిస్టెంట్ ఆర్ఓ దగ్గర పక్కన కూర్చొని వాళ్ళు కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే ఆర్ఓకి మీరు ఆ సమాచారాన్ని అందించి ఈ సీల్ ఆల్రెడీ చిరిగిపోయి ఉంది అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఆ ఈవీఎం తీసుకెళ్ళాలి పక్కకు పెట్టి చెక్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి మీరు పూర్తిగా అక్కడ వాళ్ళు ఓపెన్ చేసి ఒక్కొక్క ఈవీఎంలో మళ్ళీ సిస్టమ్ కనెక్ట్ చేసి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయని చెప్పేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత ఈవీఎం ఓపెన్ చేసే ముందే కూడా మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఒక ఫామ్ 17 అని చెప్పేసి పార్ట్ 2 అని ఉంటుంది. సో అది కూడా తీసుకుంటే దాంట్లో ఏంటంటే పోలింగ్ రోజు మనం ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి ఏజెంట్ సైన్తో పాటు ఎవరు వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్నీతో ఉంటాయి, అలాగే అక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయని కాదు, అసలు ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి చాలా క్లియర్గా రాసి ఉంటుంది. సో అది అలాగే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈవీఎం పూర్తిగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఈ వచ్చిన దానికి మ్యాచ్ అవుతుందా లేదా, పోలింగ్ డే నాడు ఏదైతే ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఈవీఎంలో ఆ రిజల్ట్ రోజు కూడా అన్ని ఓట్లు ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే మాత్రం వెంటనే ఆర్ఓ గారి దగ్గర కంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి, ఆయన కూడా దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు. ఇలా గనక మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మీరు ఎందుకులే ఏం కాదులే మనకి మెజారిటీ వచ్చేస్తుంది కదా, ఓ 10,000 మెజారిటీ ఉందని చెప్పి బయటకు వెళ్ళి చెప్పడం కావచ్చు, ఇంకోటి చేయడం కావచ్చు చేస్తే కనుక చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అవతల 2-3 పార్టీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ అధికారులతో వాళ్ళు ఏదన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు చాలా బలంగా క్షుణ్ణంగా ఏమరపాటు గురి కావకుండా చాలా నిజాయితీగా అక్కడ ఉండాల్సిన, ముఖ్యంగా మీకు వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ ఎక్కడికి అన్నీ కూడా కౌంటింగ్ హాల్ పక్కనే మీరు ఏదైతే ఉంటున్నారో ఆ ఏరియాలోనే వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మీకు బయటకు వచ్చి ఇంకొక చోటకు వెళ్ళటము తినడానికి వెళ్ళడానికి అయితే మీకు అవకాశం ఇవ్వరు, వెళ్ళకూడదు కూడా ఉన్నా కూడా. ముఖ్యంగా బయటకు వచ్చి మీరు ఫోన్స్ కానీ ఇంకొకటి కానీ మీరు తీసుకువెళ్ళే అవకాశం అయితే 100% ఉండదు. మీరు ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పక్కన ఉన్నటువంటి ఏజెంట్ని చెప్పాలి, ఆ ఏజెంట్
కొంచెం బయటకు వచ్చి ఇంకొకరికి చెప్తారు. సో అలా ఏమన్నా వచ్చి పక్కన ఉన్నటువంటి ఇంకొక ఏజెంట్, బయట ఉన్నటువంటి ఇంకొక ఏజెంట్కి చెప్తే అక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్కో లేదంటే ఎంపీ క్యాండిడేట్కో సమాచారాన్ని చేరవేసుకోవాలి. తప్ప మీరు మాత్రం కౌంటింగ్ హాల్ దగ్గర నుంచి, ముఖ్యంగా కౌంటింగ్ టేబుల్ దగ్గర నుంచి మాత్రం బయటకి కదలకూడదు. లాస్ట్ ఏ ఈవీఎం, లాస్ట్ ఈవీఎం అంతా అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్గా ఈవీఎం ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ఈవీఎం ప్యాడ్స్ అనేవి మళ్ళీ సపరేట్గా తీసుకొచ్చి మళ్ళీ అన్ని కౌంట్ చేస్తారు. ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అసలు, లేదంటే మొత్తం అసలు ఎన్ని వచ్చాయని కూడా చూస్తారు. అన్నీ వచ్చినప్పుడు కూడా అన్ని ఈవీఎంలు కలిపి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా 17 పార్ట్ ఇంకొక ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్లోకి సంబంధించి అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఆ ఓట్లు ఎన్ని వచ్చాయి, అలాగే ఈవీఎం ప్యాడ్స్లో కూడా ఎన్ని వచ్చాయని టాలీ అయిన తర్వాత ప్రాపర్గా కరెక్ట్గా ఉన్న తర్వాతే మీరు కన్ఫామ్ చేసుకుని మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది. ఏమాత్రం అలసట ప్రదర్శించినా లేదంటే అమరపాటు ప్రదర్శించినా కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు ప్రలోభాలు పెడతారు లేదంటే ఇంకొకటి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కూడా అమరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా నిజాయితీగా, చాలా పట్టుదలతో ఈసారి ఈ కౌంటింగ్ రోజు మాత్రం నిలబడాల్సిన అవసరం ఉంది. చాలా మీకు ఏదన్నా కొన్ని కొన్ని విషయాలు తెలియకపోతే మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్తారు. అలాగే లేదు అంటే మీ సీనియర్స్ కానీ లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేదా ఎంపీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళకి కూడా చాలా డీటెయిల్స్ తెలిసి ఉంటుంది, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చెప్తున్నాను కదా, మీరు ముందు చూసుకోవాల్సిన ఈవీఎం ఓపెన్ చేసేటప్పుడు సీల్స్ ఒకటి పర్టికులర్గా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేయగానే అక్కడ మనకు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో కూడా చాలా క్లియర్గా చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ సైన్ సిగ్నేచర్ గ్రీన్ కలర్ సీల్ అని ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ సీల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ప్రాపర్గా ఉందా లేదా, దానికి ఏమైనా బ్రేక్ అయ్యిందా లేదా ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయించాలి. లేదు అది అంతే అని చెప్పి పక్కనైనా లేదంటే అవతల ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు కూడా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కానీ ఇంకోటి చెప్పినా కూడా మీరు వినకూడదు. వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి దగ్గరికి వెళ్ళి మనకు కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి పక్కన మన ఏజెంట్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా మనం సమాచారాన్ని చేరవేయాలి. తర్వాత అప్పుడు మాత్రం మీరు వచ్చి ఆ సీల్ని మాత్రం ఓపెన్ చేయించకూడదు, పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఇంకొక ఈవీఎం తీసుకురావటం లేదంటే ఇంకొకటి వాళ్ళు ఏం చెప్తారనేది కంప్లీట్గా నోట్ చేసుకుంటున్నారా లేదా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్ఓ ఆఫీసర్ అసిస్టెంట్ ఆర్ఓ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు, ఆయన అన్నీ కూడా ప్రతి ఈవీఎంని కూడా ఆయన నోట్ చేసుకుంటూ ఉంటారు, నోట్ చేసుకున్నారా లేదా. అలాగే ఏ 17 పార్ట్ 2 అని ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరు అన్నీ క్లియర్గా ఈ ఈవీఎంకి సంబంధించి ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పి దాంట్లో కూడా మెన్షన్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్. అవి కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకుని మాత్రమే ఒక్కొక్క ఈవీఎంకి రిజల్ట్ రావడానికి 5 నిమిషాలు పడుతుంది, కానీ దానికి సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది దాదాపు 1/2 గంట పడుతుంది. అక్కడే మీరు చాలా ఓపిక్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఈవీఎం అంటే లాస్ట్ ఈవీఎం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా, మెలకువతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక అద్భుతమైనటువంటి వేదిక ఈ ఎలక్షన్ అనేది. దీన్ని మనం ఏమరపాటుగానో లేదంటే ప్రలోభాలకు గురై చేస్తే మాత్రం మన భవిష్యత్తుతో పాటు మన తరాల భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కౌంటింగ్ ఏజెంట్లకు. ప్రాపర్గా మనం ఏమరపాటుగా ఉంటే అవతల వాళ్ళు గొడవ పడతారు లేదంటే మిమ్మల్ని రెచ్చగొడతారు లేదంటే ఇంకొక విధంగా చేసే అవకాశం పెట్టండి. గొడవలు పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది, అంటే నువ్వు ఎందుకు అలా రాస్తున్నావు, అక్కడ ఉందో ఒకటి కదా, నువ్వు ఇక్కడ ఉందో ఒకటి కదా, మేము చూసాం కదా, మేము చూసిన తర్వాత నువ్వెక్కడ అలా చెప్తావు, లేదంటే అవతల వాడేమో సీల్ బాగానే ఉందంటాడు, మీరేమో బాగాలేదంటారు. ఇవన్నీ కూడా మీరు ఎక్కడా కూడా కోపం ప్రదర్శించద్దు, ఓపికగా చాలా బలంగా నిలబడే అవకాశం మీకు ఆ ఏజెంట్లు అక్కడ కౌంటింగ్ హాల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇంకొకటో మిమ్మల్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు పిలుస్తున్నారనో, అంటే ముఖ్యంగా చెప్తున్నారు ఎందుకంటే ఆ ఈవీఎం ఓపెన్ చేసే టైంలో వాళ్ళు పిలుస్తున్నారనో లేకపోతే వీళ్ళు పిలుస్తున్నారనో మీకు మెజారిటీ వచ్చేసింది కదా, ఇంక ఇక్కడెందుకు బయటకు వెళ్ళిపోన్నానో, ఇంకెందుకు మీరు సంబరాలు చేసుకున్నానో, ఇంకొకటనో వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కోటి రెండోటితో గెలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో గెలవటం అనేది ఒక నాయకుడిగా వాళ్ళకి ఇంపార్టెంట్, గెలిపించుకోవడం అనేది మీకు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరెంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు బట్టి
ఒక బలంగా నిలబడిన వ్యక్తి గెలిస్తే మీకు ఎంత బాధ్యతగా ఉంటుందో, గెలిచిన తర్వాత అతను ఏం చేయాలనుకున్నా కూడా అది ప్రజలకి మంచి చేయాలనే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. సో ఏదైనా సరే మీరు మాత్రం ప్రలోభాలకు గురి కావద్దు, ఎటువంటి డైవర్షన్స్ కూడా వెళ్ళకూడదని మాత్రం చాలా బలంగా చెప్తున్నారు.